हेलो हाय माय डियर फ्रेंड्स वेलकम टू माय चैनल एचएसआर बायोइन्फो ई रोज़ मनम ई क्लास लो डिस्कस चेयबोतुन्न टापिक एंटी अंटे बीएससी सेकंड सेमिस्टर कु संबंधिंचिन ओक इंपॉर्टेंट कांसेप्ट गुरिंचि डिस्कस चेयबोतुन्नाम अदेंटंटे जनरल क्यारेक्टर्स आफ् साइक्लोस्ट्रोमैट्स ओके चूडंडि जनरल क्यारेक्टर्स आफ् साइक्लोस्ट्रोमैट्स ఓకే చూడండి చాలా సార్లు ఈ క్వశ్చన్ అడిగినాడు జనరల్ క్యారెక్టర్స్ ఆఫ్ సైక్లోస్ట్రోమాట్స్ 5 మార్క్స్ అడిగినాడు 10 మార్క్స్ కూడా అడిగినాడు కాబట్టి ఇచ్చే క్వశ్చన్ ని బేస్ చేసుకొని అంటే ఎన్ని మార్క్స్ ఇస్తున్నాడు అని బేస్ చేసుకొని మనం దానికి తగ్గట్టు పాయింట్స్ అనేది రాయాల్సి ఉంటాయి ఇక్కడ విషయం ఏంటి అంటే 10 మార్క్స్ ఇస్తే ఒక సింపుల్ డయాగ్రామ్ వేసి దానికి సంబంధించి 10 మార్క్స్ క్వశ్చన్ కాబట్టి ఒక 20 పాయింట్స్ రాయాలి అదే 5 మార్క్స్ ఇస్తే డయాగ్రామ్ వేసి దానికి సంబంధించిన ఒక ఇంపార్టెంట్ ఒక 10 పాయింట్స్ అనేది రాస్తే 10 అవుట్ ఆఫ్ 10 5 అవుట్ ఆఫ్ 5 వచ్చే ఛాయిస్ అనేది ఉంటుంది సో లెట్ అస్ స్టార్ట్ జనరల్ క్యారెక్టర్స్ ఆఫ్ ది సైక్లోస్ట్రోమాటా ఫస్ట్ సైక్లోస్ట్రోమాటా అంటే ఏంటి సైక్లో అంటే ఏంటి అంటే రౌండ్ అది స్ట్రోమాటా అంటే ఏంటి అంటే మౌత్ గుండ్రని నోరు కలిగిన జీవుల్ని ఏమంటారంటే సైక్లోస్ట్రోమాట్స్ అంటారు సైక్లోస్ట్రోమాట్స్ తెలుసుకునే కన్నా ముందు ఫస్ట్ ఒకటి అజ్యూమ్ చేసుకోవాలి మన ఫిషెస్ని అజ్యూమ్ చేసుకోగలిగితే ఆల్మోస్ట్ దాని యొక్క ప్రాపర్టీ రాయడం ఈజీ అవుతుంది ఓకే ఫస్ట్ ఫిషెస్ అజ్యూమ్ చేసుకోండి కానీ ఇక్కడ సైక్లోస్ట్రోమాట్స్ అనేటివి ఏంటి అంటే ఫిషెస్ కన్నా ముందు ఏర్పడిన జీవులు ఇవి ఫిషెస్ కావు ప్రిమిటివ్ ఫిషెస్ అని కూడా చెప్పచ్చు ఇవి యాన్సిస్టర్స్ ఆఫ్ ఫిషెస్ అని కూడా చెప్తారు ఇక్కడ ఏంటి అంటే సైక్లోస్ట్రోమాట్స్ కు ఒక సింపుల్ డయాగ్రామ్ ఒకటి చూడండి సో ఇది సైక్లోస్ట్రోమాట్స్ సంబంధించిన ఒక సింపుల్ డయాగ్రామ్ ఇది చూడడానికి చేపలాగే ఉంటుంది కానీ చేప కాదు ఇక్కడ విషయం ఏంటి అంటే చూడండి దీన్ని చూసి మనం ఏం పాయింట్స్ రాయగలుగుతాం ఒకసారి చూద్దాం చూడండి దీని యొక్క బాడీ వచ్చేసి ఎలాంగేటెడ్ సర్క్యులర్ దాని యొక్క బాడీ ఎలాంగేటెడ్ సర్క్యులర్ ఇక్కడ చూస్తూ ఉంటే ఏమవుతుందంటే చూడండి దాని యొక్క మౌత్ అనేది ఎక్కడ ఉంటుందంటే వెంట్రల్ పార్ట్ లో ఉంటుంది ఇక్కడ ఏంటంటే ఇది డోర్సలు ఇది వెంట్రలు ఇది వచ్చేసి యాంటీరియర్ ఇది పోస్టీరియర్ ఓకే ఇది ఈ ఫిష్ కు సంబంధించిన ఎలాంగేటెడ్ సర్క్యులర్ స్ట్రక్చర్ గా కనబడుతుంది దీని యొక్క స్కిన్ ఏ విధంగా ఉంటుంది అంటే స్మూత్గా ఉంటుంది స్మూత్గా ఉంటుంది యూనిసెల్యులర్గా ఏర్పడి ఉంటుంది అదేవిధంగా మ్యూకస్ గ్లాండ్స్ అనేవి ఉంటాయి మ్యూకస్ గ్లాండ్స్ ఉండడం వల్ల మ్యూకస్ సెక్రెట్ చేస్తాయి మ్యూకస్ సెక్రెట్ చేయడం వల్ల దాని యొక్క స్కిన్ అనేది స్మూత్గా ఉంటుంది ఈ యొక్క ఫిష్ లైక్ స్ట్రక్చర్ మీద స్కేల్స్ అనేటివి ఆబ్సెంట్ స్కేల్స్ అనేటివి అసలు దీనిలో కనబడవు స్కేల్స్ అంటే ఏంటంటే మనకు తెలుసు పొలుసులు అనేసి చెప్తుంటాం దాని మీద చేపల మీద మనకు బయట కనబడేటివి ఏంటంటే స్కేల్స్ ఆ స్కేల్స్ అనేటివి ఆబ్సెంట్ అయింది అదేవిధంగా చూడండి ఈ దీని యొక్క స్కెలెటన్ ఒకసారి చూద్దాం
ఎగ్జోస్కెలెటన్ వచ్చేసేసి పైన పై భాగంలో ఉండే స్కెలెటన్ అనేది పొలుసులు ఆబ్సెంట్ దాని కాబట్టి స్కేల్స్ అనేటివి ఆబ్సెంట్ కాబట్టి స్మూత్ గా ఉంటుంది తర్వాత ఎండోస్కెలెటన్ ఎండోస్కెలెటన్ చూస్తే అంటే ఇన్నర్ పార్ట్ మనకు బోన్స్ ఏ విధంగా ఉంటాయో అదే ఈ సైక్లోస్టోమాట్స్ లో ఏముంటాయంటే చూడండి బోన్ లో ఒక టైప్ ఆఫ్ బోన్ ఏంటంటే కార్టిలేజ్ కార్టిలేజ్ అనే బోన్ అనేది ఉంటుంది ఆ బోన్ లైక్ స్ట్రక్చర్స్ అనేటివి ఎగ్జోస్కెలెటన్ కాకుండా ఎండోస్కెలెటన్ లో ఫామ్ అయి ఉంటాయి దాన్ని ఏమంటారంటే కార్టిలేజ్ అనేసి పిలుస్తారు ఈ కార్టిలేజ్ అనేది చాలా స్మూత్ గా ఉంటుంది ఇది స్కెలెటన్ కు సంబంధించిన విషయం తర్వాత చూడండి మౌత్ మౌత్ ఎక్కడ ఉంటుందంటే ఈ యొక్క ఫిష్ కు వెంట్రల్ సైడ్ ఉంటుంది దాని యొక్క కింది భాగంలో చూడండి ఇది డోర్సల్ సైడ్ అయితే దీని యొక్క కింది భాగంలో వెంట్రల్ సైడ్ ఉంటుంది వెంట్రల్ సైడ్ అనేది కనబడుతుంది అదేవిధంగా ప్యారనిక్స్ చూద్దాం ఒకసారి ప్యారనిక్స్ లో ఏముంటుందంటే చూడండి టంగ్ అనేది ఉంటుంది ఈ టంగ్ కు అటాచ్ అయ్యి స్పెషల్ పాయింట్ ఏంటంటే ఈ టంగ్ కు అటాచ్ అయ్యి ఎపిడర్మల్ టీత్స్ అనేవి ఉంటాయి ఎపిడర్మల్ టీత్స్ అనేవి ఉంటాయి ఆ తర్వాత గిల్స్ అనేవి దీంట్లో లేటరల్ సైడ్ అనేవి కనబడతాయి ఈ విధంగా ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ గిల్స్ ఉంటాయి గిల్స్ అనేవి లేటరల్ గిల్స్ అనేవి కనబడతాయి లేటరల్ గిల్స్ అనేవి కనబడతాయి ఆ తర్వాత పిన్స్ పిన్స్ అంటే చూడండి ఇది పిన్ ఇదొక పిన్ ఇదొక పిన్ పిన్స్ అనేటివి ఏంటి అంటే సింగులర్ గా ఉంటాయి పేర్డ్ పిన్స్ అనేటివి ఆబ్సెంట్ పేర్డ్ పిన్స్ అంటే చూడండి పిన్స్ అనేది రెండు రకాలుగా డివైడ్ చేస్తారు ఒకటి పేర్డ్ పిన్స్ రెండోది అన్పేర్డ్ పిన్స్ పేర్డ్ పిన్స్ ఎక్కడ ఉంటాయంటే చూడండి ఇక్కడ ముందు భాగంలో తర్వాత ఇక్కడ కింది భాగంలో అంటే వెంట్రల్ సైడ్లో డోర్సల్ కాకుండా వెంట్రల్ సైడ్లో కడుపు కింది భాగంలో ఉండే పిన్స్ని ఏమంటారంటే పేర్డ్ పిన్స్ అంటారు అలా కాకుండా పోస్టీరియర్ పార్ట్లో కానీ డోర్సల్ పార్ట్లో కానీ ఉంటే పిన్స్ని ఏమంటారంటే వాటిని సింగులర్ పిన్స్ లేదంటే అన్పేర్డ్ పిన్స్ అనేసి పిలుస్తారు సో దీంట్లో పేర్డ్ పిన్స్ అనేటివి ఆబ్సెంట్ అన్పేర్డ్ పిన్స్ అనేటివి మాత్రమే ఉంటాయి ఓకే తర్వాత చూడండి రెస్పిరేషన్ అనేది గిల్స్ ద్వారా జరుగుతుంది కొద్దిగా డీప్ గా వెళ్తే రెస్పిరేషన్ అనేది గిల్స్ ద్వారా జరుగుతుంది రిప్రొడక్టివ్ ఆర్గాన్స్ చూద్దాం రిప్రొడక్టివ్ ఆర్గాన్స్ అనేటివి ఉంటాయి దీంట్లో ఏంటంటే సింగిల్ గా ఉంటాయి సింగిల్ గోనాడ్స్ అనేటివి సింగిల్ గోనాడ్స్ అంటే ఏంటంటే మేల్ గోనాడ్స్ సపరేట్ గా ఫీమేల్ గోనాడ్స్ సపరేట్ గా డివైడ్ అయి ఉంటాయి దట్ మీన్స్ ఏంటంటే మేల్ సైక్లోస్టోమాట్స్ ఫీమేల్ సైక్లోస్టోమాట్స్ అనేవి సపరేట్ గా కనబడతాయి ఆ తర్వాత చూడండి దీని యొక్క ఫెర్టిలైజేషన్ ఏ విధంగా జరుగుతుంది ఫెర్టిలైజేషన్ అంటే ఏంటంటే ఎగ్ స్పెర్మ్ ఏ విధంగా కలుస్తుంది అని ఫెర్టిలైజేషన్ దీనిలో ఏ విధంగా జరుగుతుంది అంటే ఎక్స్టర్నల్ గా జరుగుతుంది ఎక్స్టర్నల్ ఫెర్టిలైజేషన్ అంటే చూడండి సింగిల్ గోనాడ్స్ ఉన్నాయంటే మేల్ ఫీమేల్ సపరేట్ గా ఉన్నాయి ఇక్కడ ఏంటంటే మేల్ యొక్క ఫిష్ మేల్ యొక్క సైక్లోస్టోమాట్ ఏం చేస్తుంది అంటే దాని యొక్క స్పెర్మ్ ని రిలీజ్ చేస్తుంది ఫీమేల్ యొక్క ఎగ్స్ అనేటివి కూడా అవుట్ సైడ్ రిలీజ్ అవుతాయి ఈ రెండు కూడా ఎక్స్టర్నల్ అవుట్ సైడ్ ఆఫ్ ది బాడీ అంటే బయటకు రిలీజ్ చేయడం వల్ల బయట ఫర్టిలైజేషన్ జరుగుతుంది కాబట్టి దాన్ని ఏమంటారు అంటే ఎక్స్టర్నల్ ఫర్టిలైజేషన్ అంటారు తర్వాత హార్ట్ చూడండి హార్ట్ వచ్చేసి టూ చాంబర్ హార్ట్ లో రెండు చాంబర్స్ కలిగిన హార్ట్ అనేది ఉంటుంది ఒకటి వెంట్రికల్ ఒకటి ఆరికల్ మన హ్యూమన్స్ లో అయితే ఫోర్ చాంబర్స్ హార్ట్ అనేది ఉంటుంది అది డిఫరెన్స్ తర్వాత సర్క్యులేషన్ చూడండి బ్లడ్ యొక్క సర్క్యులేషన్ ఏ విధంగా జరుగుతుంది బ్లడ్ సర్క్యులేషన్ ఏ విధంగా జరుగుతుంది క్లోజ్డ్ సిస్టమ్
క్లోజ్డ్ సిస్టమ్ అంటే ఏంటంటే మన బ్లడ్ కూడా క్లోజ్డ్ సిస్టమ్, ఎందుకంటే బ్లడ్ వెజల్స్ లో బ్లడ్ ఫ్లో అవుతే దాన్ని క్లోజ్డ్ సిస్టమ్ అంటారు. అలా కాకుండా కాక్రోజ్ లాంటి జీవులు మీరు తీసుకున్నారంటే బ్లడ్ వెజల్స్ ఉండకుండా ఏం చేస్తున్నాయంటే క్యావిటీలోకి రిలీజ్ చేస్తాయి. దాన్ని ఏమంటారు అంటే ఒక బ్లడ్ అనాక్సిజనేటెడ్, ఆక్సిజనేటెడ్ బ్లడ్ రెండు కూడా ఒకే దగ్గర కలిసిపోతే దాన్ని ఏమంటారు అంటే ఓపెన్ సిస్టమ్, ఓపెన్ సర్క్యులేటరీ బ్లడ్ అంటారు. ఇక్కడ ఏంటంటే క్లోజ్డ్ సర్క్యులేటరీ బ్లడ్ సిస్టమ్ అనేది కలిగి ఉంటుంది. తర్వాత చూడండి, దీనిలో నోటో కార్డ్ అనేది ఉంటుంది. నేను కార్డెట్స్ లో ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను. కార్డెట్స్ లో ఏంటంటే చూడండి, నోటో కార్డ్ అనేది ఈ విధంగా ఏర్పడి ఉంటుంది. నోటో కార్డ్ అనేది ఈ విధంగా ఒక రాడ్ లైక్ స్ట్రక్చర్, అది కార్డెట్స్ లో చెప్పినాను. నోటో కార్డ్ అనేది దీంట్లో ఏర్పడి ఉంటుంది. నోటో కార్డ్ అనేది త్రూ అవుట్ లైఫ్ ఉంటుంది. త్రూ అవుట్ లైఫ్ నోటో కార్డ్ ఉండడం వల్ల ఏంటంటే ఈ ఫిషెస్ అనేటివి లైఫ్ మొత్తం నోటో కార్డ్తోనే ఉంటాయి. కొన్ని జీవుల్లో ఏమవుతుందంటే ఇనీషియల్ స్టేజ్లో, లార్వల్ స్టేజ్లో ఏమంటే నోటో కార్డు ప్రజెంట్గా ఉంటుంది. దాని డెవలప్మెంట్ ప్రౌఢజీవికి వచ్చేసరికి, అంటే డెవలప్ అయిన అడల్ట్కి వచ్చేసరికి ఏమంటే నోటో కార్డు అనేది డిసపియర్ అవుతుంది. కానీ ఈ సైక్లోస్టోమాట్స్లో నోటో కార్డ్ అనేది త్రూ అవుట్ లైఫ్ అనేది ఉంటుంది. అదేవిధంగా చూడండి, నర్వ్ కార్డ్ అనేది కూడా ఫామ్ అవుతుంది. చూడండి, నోటో కార్డ్ పైభాగంలో నర్వ్ కార్డ్ అనేది కనబడుతుంది. నోటో కార్డు పైభాగంలో నర్వ్ కార్డ్ అనేది కనబడుతుంది. ఈ నర్వ్ కార్డ్ అనేది యాంటీరియర్ పార్ట్. నర్వ్ కార్డ్ యొక్క యాంటీరియర్ పార్ట్ ఏ విధంగా కన్వర్ట్ అవుతుందంటే బ్రెయిన్గా కన్వర్ట్ అవుతుంది. ఈ నర్వ్ కార్డు యాంటీరియర్ పార్ట్ ఏమవుతుందంటే ఏ విధంగా బ్రెయిన్గా కన్వర్ట్ అవుతుంది. బ్రెయిన్గా కన్వర్ట్ అవుతుంది. ఇది నర్వ్ కార్డుకు సంబంధించిన విషయం. మరి ఆ విధంగా తర్వాత చూడండి, ఎక్స్క్రీషన్. ఎక్స్క్రీషన్ ఏ విధంగా జరుగుతుందంటే మెటానెఫ్రీడియా ద్వారా జరుగుతుంది. నెఫ్రియా, మెటానెఫ్రీడియా తర్వాత ఈ ఏంటంటే ఎక్స్క్రీషన్ అనేది మెటానెఫ్రీడియా ద్వారా జరుగుతుంది. ఓకే, ఇవి మెటాన్ నెఫ్రీడియాస్ అనేటివి కంప్లీట్ అడ్వాన్స్డ్ నెఫ్రాన్స్ అనేటివి కాకుండా మీడియంగా ఉండే నెఫ్రీడియాస్ అనేటివి ఉంటాయి. దాని ద్వారా ఏంటంటే ఎక్స్క్రీషన్ అనేది జరుగుతుంది. ఆ తర్వాత చూడండి, దీని యొక్క ఇయర్లో అంటే దాని యొక్క చెవిలో 1 or 2 సెమీ సర్క్యులర్ కెనాల్స్ ఉంటాయి. బేసిక్గా చూడండి, హ్యూమన్ యొక్క మన చెవి యొక్క లోపల భాగంలో ఈ విధంగా చూస్తూ ఉంటే సర్క్యులర్గా ఉంటాయి. సర్క్యులర్గా ఒక హోల్ అనేది మనకు కనబడుతుంది. కానీ ఇక్కడ ఏంటంటే సెమీ సర్క్యులర్, ఈ విధంగా ఇదే సర్క్యులర్ ఉంటే ఈ విధంగా వచ్చేస్తుంది. కానీ ఇక్కడ ఏంటి అంటే సెమీ సర్క్యులర్ కెనాల్స్ అనేటివి లోపలికి కనబడతాయి. ఇది ఇయర్కి సంబంధించింది. నోస్ అనేటివి చూడండి, నాస్ట్రిల్స్ అనేటివి ఉంటాయి. ఈ నాస్ట్రిల్స్ ఎక్కడ ఉంటాయి అంటే డార్సల్ సైడ్లో మనకి ఈజీగా కనబడుతూ ఉంటాయి. డార్సల్ సైడ్లో నాస్ట్రిల్స్ అనేటివి కనబడుతూ ఉంటాయి. తర్వాత చూడండి, ఫెర్టిలైజేషన్. ఫెర్టిలైజేషన్ అనేది అనాడ్రోమస్ ఫెర్టిలైజేషన్ చూసింది. ఫర్ ఎగ్జాంపుల్, అనాడ్రోమస్ ఫెర్టిలైజేషన్ అంటే ఏంటి అంటే ఇవి ఏం చేస్తాయంటే మెచ్యూర్డ్ అయిపోయిన తర్వాత ఎగ్ రిలీజ్ చేయాల్సిన టైంలో, ఫీమేల్స్ అయితే, మేల్స్ అయితే స్పెర్మ్ రిలీజ్ చేయాల్సిన టైంలో ఏం చేస్తాయంటే యాక్చువల్గా ఈ సైక్లోస్టోమాట్స్ అనేటివి మెరైన్ ఆర్గానిజమ్స్. సైక్లోస్టోమాట్స్ అనేటివి మెరైన్ ఆర్గానిజమ్స్. ఈ మెరైన్ ఆర్గానిజమ్స్ ఏం చేస్తాయంటే చూడండి, అనాడ్రోమస్ క్యారెక్టర్స్ చూపిస్తాయి. ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్, ఒక నది, ఒక రివర్ అనేది ఈ విధంగా ఫ్లో అవుతూ ఉంది. ఈ విధంగా ఫ్లో చేసి ఇది సి ఓషన్, ఇది ఓషన్, ఇది రివర్ అనుకోండి. రివర్ అనేది వాటర్ ఈ విధంగా ఓషన్లోకి వస్తుంది. వాటర్ రివర్లోకి, రివర్ నుండి ఓషన్లోకి వస్తున్నప్పుడు అడల్ట్ సైక్లోస్టోమాట్స్ ఏవైతే ఉన్నాయో వాటర్కి ఆపోజిట్గా, వాటర్కి వాటర్ ఫ్లోకి ఆపోజిట్గా ఏం చేస్తాయంటే ఓషన్ నుండి రివర్కు వెళ్ళిపోతుంది. ఓషన్ నుండి
రివర్కి వెళ్ళిపోతాయి. రివర్కి వెళ్ళిపోయిన తర్వాత రివర్ అనేది ఏంటి అంటే మెరైన్ వాటర్ అంటే సాల్ట్ వాటర్ కాకుండా ప్యూర్ వాటర్ ఉంటుంది. ఈ రివర్కి వెళ్ళిపోయిన తర్వాత రివర్లో ఏం చేస్తాయంటే తన యొక్క ఎగ్స్ ని రిలీజ్ చేస్తాయి, తన యొక్క స్పర్మ్స్ ని రిలీజ్ చేస్తాయి. ఈ విధంగా రిలీజ్ చేసిన తర్వాత ఫర్టిలైజేషన్ జరిగిన తర్వాత ఏం చేస్తాయంటే ఇక్కడ ఈ జీవులు అనేటివి చనిపోతాయి, ఎక్స్టింక్ట్ అయిపోతాయి. ఈ విధంగా ఫర్టిలైజేషన్ జరిగిన తర్వాత ఏమొస్తాయంటే లార్వాస్ అనేటివి ఫామ్ అవుతాయి. ఇక్కడ ఏం చేశానంటే చూడండి, లార్వాస్ అనేటివి ఫామ్ అయిపోతాయి. ఈ లార్వాస్ ఫామ్ అయ్యేసి లార్వా నుండి మళ్ళీ అడల్ట్ ఫామ్ అవుతాయి. ఈ అడల్ట్ ఏం చేస్తాయంటే మళ్ళీ ఈ విధంగా రివర్ వాటర్ నుండి మళ్ళీ ఓషన్లోకి వచ్చేస్తాయి. ఓషన్లోకి వచ్చేసేసి కంప్లీట్ డెవలప్మెంట్ జరుగుతాయి. మళ్ళీ కంప్లీట్ డెవలప్మెంట్ జరిగి మెచ్యురేషన్ కావాల్సిన టైంలో మళ్ళీ రివర్కి వెళ్ళిపోతాయి. ఈ విధంగా తను ఎగ్స్ పెట్టి ఫెర్టిలైజేషన్కి రివర్ నుండి ఓషన్ వాటర్ నుండి రివర్ వాటర్కి వెళ్ళడానికి ఏమంటారంటే అనడ్రోమస్ క్యారెక్టర్ అనేసి పిలుస్తారు. దీన్ని ఏమంటారు? అనడ్రోమస్ క్యారెక్టర్. ఇది దీనికి సంబంధించిన ఫెర్టిలైజేషన్. ఫెర్టిలైజేషన్ తర్వాత చూడండి, గ్రోత్ ఏ విధంగా జరుగుతుంది? గ్రోత్ అంటే చూడండి, డైరెక్ట్ కానీ ఇండైరెక్ట్ కానీ జరుగుతుంది. డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్. ఇక్కడ డైరెక్ట్ గ్రోత్, ఇండైరెక్ట్ గ్రోత్ అంటే ఏంటంటే ఇక్కడ చూడండి, ఇక్కడ ఎగ్ స్పర్మ్ ఫర్టిలైజేషన్ అయిపోయిన తర్వాత లార్వా ఫామ్ అయ్యేసి లార్వా నుండి అడల్ట్ ఫామ్ అవుతాయి. దాన్ని ఏమంటారంటే ఇండైరెక్ట్ డెవలప్మెంట్ అంటారు. ఇండైరెక్ట్ డెవలప్మెంట్. అలా కాకుండా లార్వా ఫామ్ అవ్వకుండా ఫెర్టిలైజ్ అయిన ఎగ్ డైరెక్ట్గా ఏమవుతుంది అంటే అడల్ట్గా ఫామ్ అవుతుంది. మన హ్యూమన్స్ బీయింగ్స్ అంటే ఫెర్టిలైజ్ అయిన ఎగ్ అడల్ట్గా ఫామ్ అవుతుంది. అదే కప్పలు చూసుకుంటే ఏమవుతుందంటే లార్వా ఫామ్ అవుతుంది, టాడ్పోల్ లార్వా. ఓకే, టాడ్పోల్ లార్వా ఫామ్ అయ్యేసి దానికి టెయిల్ ఇలాంటి కొన్ని స్ట్రక్చర్స్ అనేవి ఫామ్ అవుతాయి. కొన్ని రోజుల తర్వాత ఆ టెయిల్ వెళ్ళిపోవడం తర్వాత అది ప్రౌఢజీవిగా మారడం అనేది జరుగుతుంది. దాన్ని ఏమంటారంటే ఇండైరెక్ట్ డెవలప్మెంట్ అంటారు. ఇక్కడ ఈ ఫిషెస్లో కూడా లార్వాస్ అనేటివి ఫామ్ అవుతున్నాయి కాబట్టి దీన్ని ఏమంటారంటే ఇండైరెక్ట్ డెవలప్మెంట్ అనేసి చెప్తారు. ఓకే, ఇది కంప్లీట్ జనరల్ క్యారెక్టర్స్ ఆఫ్ ది సైక్లోస్టోమాట్స్. ఓకే, ఇది సైక్లోస్టోమాట్స్కు సంబంధించిన ఇంపార్టెంట్ పాయింట్స్. ఈ పాయింట్స్ రాసి ఈ డయాగ్రామ్ ఇస్తే 10 out of 10 ఖచ్చితంగా వస్తాయి. ఇవే కాకుండా ఇంకా కొన్ని పాయింట్స్ కూడా దీని గురించి చెప్పుకోవచ్చు. అదేంటంటే చూడండి, ఇవి మెరైన్ వాటర్లో ఉంటాయి, ఫ్రెష్ వాటర్కి వలసపోతాయి, వలసపోయిన తర్వాత చనిపోతాయి. ఇవన్నీ కూడా పాయింట్స్ వైజ్గా రాసుకోవచ్చు. సో మై డియర్ స్టూడెంట్స్, ఐ హోప్ ఇదంతా మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. ఓకే, ఒకవేళ మీకు గానా క్లియర్గా అర్థమయ్యి మీకు యూస్ఫుల్ అనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఛానల్ నేమ్ వచ్చేసి HSR బయన్పో. లైక్ చేయండి, కామెంట్ చేయండి, అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి ఛానల్ గ్రోత్కి ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ.